హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నికల్ ప్రో. నేను మీ కాదర్ భాష. మొబైల్ సంబంధించి మనము డిస్క్ సంబంధించినటువంటి సిగ్నల్ ఎలా పెట్టుకోవాలి మన యొక్క మొబైల్ తో అని చెప్పేసి ఈ యొక్క వీడియోలు అనేది మనం నేర్చుకుందాం. సో నేర్చుకునే ముందు ఇట్లాంటి టిప్స్ ట్రిక్స్ మరియు మన ఛానల్లో ఇచ్చేటువంటి ఆఫర్స్ అన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందాలనుకుంటే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ వెంటనే చేసుకోండి. అలాగే వీడియో లాస్ట్ దాకా చూసినట్టయితే మీకు మనం ఇందులో కొన్ని చెప్పేటువంటి విషయాలు పూర్తిగా ఒక ఐడియా అయితే మీకు వస్తుంది. ఆ తర్వాత మీరు ఈజీగా అయితే సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఆ వీడియో చూసేసిన తర్వాత మీరు వెళ్ళిపోకుండా మన ఛానల్ ఎలా ఉన్నది అని చెప్పేసి, అలాగే వీడియో ఎలా ఉన్నది అని చెప్పేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోను ఖచ్చితంగా లైక్ కూడా చేయండి. ఇక ఆలస్యం చెప్పకుండా ఆ మొబైల్ యొక్క యాప్ ఏంటి, వాటిని ఎలా సెట్టింగ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ముందుగా మనకి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ప్లేస్టోర్లోకి వెళ్ళాలి. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ శాటిలైట్ డైరెక్టర్ అని చెప్పేసి టైప్ చేయండి. శాటిలైట్ డైరెక్టర్ అని మీరు ఇక్కడ టైప్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సో దీన్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇది చిన్న యాప్ అండి, ఓన్లీ 2 MB ఉంటుంది. సో వెంటనే యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో యాప్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసుకుందాం. నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఎస్ ఆర్ నో థ్యాంక్స్ అని ఉన్నది కదా, ఈ రెండు ఆప్షన్లో మనకు ఎస్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క యాప్ను ఎవరైతే వాడాలనుకుంటే, సో యాప్ను వాడాలనుకునే వాళ్ళు అందరూ కూడా మొబైల్లోని మ్యాగ్నెటిక్ కాంపాస్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అలాగే మొబైల్ డేటా కూడా ఉండాలి. వాటితో పాటు లొకేషన్ కూడా మనము ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. సో మనము ప్రివియస్ ఇప్పుడు పర్మిషన్ అనేది ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇన్స్టాల్ అని అడుగుతున్నది. సో ఇన్స్టాల్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం అంటే మనం అక్కడ ఎస్ అనే మనం ఓకే చేయలేదు కాబట్టి మనకి ఇలా రిటర్న్ పేజ్లోకి వచ్చింది. సో ఓపెన్ అనేది చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం వచ్చింది కాబట్టి మనకు ఇక్కడ ఎస్ అనేది ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇది పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో అన్ని పర్మిషన్స్ ఇచ్చేద్దాం. అన్ని పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది మన యొక్క లాంగిట్యూడ్ను లాటిట్యూడ్ను అన్ని సెలబ్రేట్ చేస్తుంది. సో చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా చెక్ చేసుకున్నట్టయితే మన లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇలా గ్రీన్ అయితే ఎంత రావాలి, ఇలా వచ్చినట్టయితేనే వర్క్ అవుతుంది. అట్లా లేకుండా రాకోకుండా ఉన్నట్లయితే రావు. సో ఇది ఇలా వచ్చిన తర్వాత మనము ఆ లెఫ్ట్ టు రైట్ స్క్రీన్ అనేది మనం మూవ్ చేసుకోవాలి. సో ఇలా స్క్రీన్ అనేది మూవ్ చేద్దాం. స్క్రీన్ అనేది మూవ్ చేసిన తర్వాత మనకు డిఫాల్ట్గా 500 శాటిలైట్స్ అనేది మనకు కూడా అన్నీ కూడా ఇన్స్టాల్ అవుతాయి. ఈ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మనకు కావాల్సినటువంటి శాటిలైట్ ఎక్కడున్నదని చూసేసి మనం ఆ శాటిలైట్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు 83 GSAT అనేది చూపిస్తుంది. అంటే ఇది మనకి ఇంకా అన్ని శాటిలైట్స్ ఉన్నాయనుకోండి. మన డిటిహెచ్కు సంబంధించినటువంటి అన్ని శాటిలైట్స్ వాటి యొక్క ఫ్రీక్వెన్సీ శాటిలైట్ నేమ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో వాటిని అయితే చెక్ చేసుకోండి. సో ఈ 83.2 GSAT అనేది ఇది మనకు టాటా ప్లేకి సంబంధించింది. దీనిపైన సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ సైడ్ మనం అనేది ఒకసారి ఇలా మూవ్ చేసినట్టయితే మనకు డైరెక్ట్గా శాటిలైట్ లొకేషన్లోకి అయితే వస్తుంది. సో ఇది ఏంటంటే మనకు ఈ విధంగా ఉంటుంది. బట్ మనం ఇక్కడ ప్రాక్టికల్గా మనము డిష్ అనేది పెట్టి మీకు ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేనైతే డిష్ అయితే పెట్టాను. ఇక్కడ డిష్ అయితే బిగించేసి ఇక్కడ టాటా ప్లేకి సంబంధించి ఆ తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీకు చాలామందికి డౌట్ వస్తుంది ఏంటంటే, అన్న మీరు ఇంట్లో చూపిస్తున్నారు కదా, బయట అయితే కదా మనకు పెట్టేది అని చెప్పేసి అని అంటారు. మీరు ఇంట్లో చూపిస్తున్నారు కదా, బయట కదా మనకు డిష్ ఉండేది, ఎలా సిగ్నల్ చూపిస్తారు అని మీకు డౌట్ ఉంటుంది. కొంతమంది మాకు ఫూల్ చేస్తున్నారు అని కూడా అంటారు. అదేం కాదండి. సో నేను ఆల్రెడీ దీనిపైన ఈ యాప్ పైన అయితే చాలాసార్లు ప్రాక్టికల్గా చేశాను. చేసిన తర్వాత ఇది ఖచ్చితంగా వస్తుందా రాదా అని వెరిఫై చేసిన తర్వాతే మీకు అయితే యాప్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అలాగే మిద్దిపైన నేను ఆల్రెడీ మార్నింగ్ అయితే షూట్ చేశాను వీడియో. బట్ అక్కడ మనకు గాలి అయితే ఎక్కువ వస్తున్నది, అలాగే మనకు వాయిస్ అయితే క్లారిటీ లేదు, వీడియో సరిగ్గా క్వాలిటీ రాకపోయినందున సో ఇలా మీకు చూపిస్తున్నాను. సో వీటికి నార్మల్గా మీరు దీనికి సిగ్నల్ సెట్ చేసుకునేదానికి డిఫరెంట్ అయితే ఏముండదండి. బట్ మీకు ఇక్కడ డెమో ఏ విధంగా చూపిస్తే మీరు చేసుకోగలరనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను. సో నేను అలాగే ఇప్పుడు ఈ వాల్యూమ్ కూడా తగ్గించేశాను. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు వాల్యూమ్ కూడా ఇందులో మన మీటర్ లాగా బీప్ సౌండ్ కూడా వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే టాటా ప్లేకి సంబంధించినటువంటి శాటిలైట్ సెలెక్ట్ చేసుకుందాం. టాటా ప్లేకి సంబంధించినటువంటి యాంటీనా ఉన్నది మన దగ్గర. సో ఇక్కడ ఏంటంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్
మీ యొక్క టీవీ దగ్గర ఏ సెటప్ బాక్స్ అయితే ఉన్నదో ఆ సెటప్ బాక్స్ కు సంబంధించినటువంటి శాటిలైట్ ని సెలెక్ట్ చేసుకోండి సో మీకు మేడపైన మీ ఇంటిపైన టాటా స్కై కానివ్వండి ఏదైనా కూడా యాంటీన ఉన్నా కూడా వాటికైతే సంబంధం లేదు సో వాటి ప్రకారం మీరు శాటిలైట్ సెలెక్ట్ చేసుకోవద్దండి మీ ఇంట్లో ఉన్నటువంటి సెటప్ బాక్స్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారం మాత్రమే శాటిలైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి డిషన్ అలైన్మెంట్ చేసుకోవాలంటే ముందుగా 10 11 కు సంబంధించినటువంటి స్పానర్ ఒకటి లేదా రెండు ఉండాలి అలాగే వాటిని అలైన్మెంట్ చేసిన తర్వాత మీ యొక్క డిష్ కు సో ఇటు మనకు చెక్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క డిష్ యాంటీనాకు ఇట్లాంటి పైప్ అయితే బిగించి ఉంటారు ఇట్లాంటి పైప్ అయితే బిగించి ఉంటారు ఈ పైప్ ఉన్నటువంటి క్లాంప్ ఏదైతే ఉంటాదో ఈ క్లాంప్ కు ఇట్ సైడ్ ఉన్నటువంటి బోల్ట్స్ ఏవైతే ఉంటాయో సో ఈ బోల్ట్ ను ఆ 3 బోల్ట్స్ అనేది మీరు అనేది ఫ్రీ చేసుకోండి అలాగే అజిముత్ ఎలివేషన్ అనేది కూడా మీకు తెలియాలి సో అజిముత్ అంటే ఆ లెఫ్ట్ టు రైట్ కు సంబంధించి వస్తుంది ఎలివేషన్ అంటే అప్ అండ్ డౌన్ అయితే మనకు వస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అజిముత్ అంటే ఈ విధంగా వస్తుందండి సో మనం రొటేట్ చేస్తున్నాం కదా సో ఇటువైపు అటువైపు దీన్ని అజిముత్ అంటాము అలాగే ఎలివేషన్ అంటే ఇటు కిందకి పైకి మూవ్ చేయడాన్ని ఎలివేషన్ అనే అంటాము కాబట్టి మీరు ఇక్కడ మీ యొక్క డిష్ యాంటీనాకు ఇటు సైడ్ గా ఉన్నటువంటి బోల్ట్ ఇటు పైంది కాదండి ఇది సో కింద ఉన్నటువంటి బోల్ట్ ఇటు సైడ్ బోల్ట్ అలాగే ఇట్ సైడ్ బోల్ట్ ఈ రెండు బోల్ట్లను మీరు ఫ్రీ చేసుకోండి మీడియం గా అట్లాగే ఈ మూడు బోల్ట్లు ఉన్నటువంటి మూడు బోల్ట్లు ఫ్రీ చేసుకోండి సో ఫ్రీ చేసుకున్న తర్వాత ఇది మనకు ఎలా రొటేట్ చేయాలంటే మన యొక్క కేబుల్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి అట్లాగే మనకి ఇక్కడ స్క్రీన్ లో చెక్ చేసుకున్నట్లయితే ఎల్ఎన్బి స్క్యూ కూడా చూపిస్తుంది అంటే మీ ఏరియాని బట్టి ఇది స్క్యూ అనేది ఉంటది ఇక్కడ చూపించినట్టు కాదు ఇక్కడ మనం ఎల్ఎన్బి కో చెక్ చేసుకున్నట్లయితే దీనిపైన మనకు క్లియర్ గా కనబడట్లేదు ఇక్కడ వీడియోలో ఈ యొక్క ఎందుకంటే యాప్ లో ఉన్నాం కాబట్టి మనము దీనిపైన మనకి నంబర్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనకు స్క్రీన్ లో చూపిస్తున్నటువంటి స్క్యూ ఎంతైతే ఉంటాదో అంత మాత్రం పెట్టుకోండి సో ఈ విధంగా ఇది టాటా ప్లేక్ సంబంధించి మిగతా వాటికైతే డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తది ఇది ఇట్ సైడ్ నుంచి ఇది మైనస్ అంటే మనకి సో ఇది వచ్చి ప్లస్ సో గుర్తుపెట్టుకోండి వీడియోలో సరిగ్గా ఇందులో కనపడదు కాబట్టి ఈ యొక్క రికార్డింగ్ ఈ శాటిలైట్ లోనే ఇలా రికార్డు కనపడుతున్నారు కాబట్టి ఇంకా నేను పాయింట్ చేసేటప్పుడు ఎంత కష్టపడి ఉంటాను కదా సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు నేను ఇంట్లోనే షూట్ చేస్తున్నాను కొంచెం బెటర్ అని చెప్పేసి సో కేబుల్ పెట్టుకోండి ఎల్ఎన్బి స్క్యూ అనేది కరెక్ట్ గా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీ యొక్క మొబైల్ ను సో ఇక్కడ టాప్ లో ఇక్కడ చూపిస్తున్నటువంటి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా టాప్ లో పెట్టుకున్న తర్వాత మనకి మిడిల్ లో ఉన్నటువంటి ఏదైతే గీత ఉన్నదో ఈ యొక్క లైన్ మనకు లైన్ ఏదైతే ఉన్నదో సో ఆ లైన్ కు ఈ విధంగా మీరు పెట్టుకోవాల్సి ఉంటది అంటే కరెక్ట్ గా ఎల్ఎన్బి ను ఆ తర్వాత ఆ లైన్ ను రెండు మనకు కరెక్ట్ గా మ్యాచ్ చేయేటట్టు పెట్టుకోండి మ్యాచ్ అయిన తర్వాత డిష్ ను మనము ఇక్కడ కనబడుతున్నటువంటి ఆ బ్లూ సింబల్ ఏదైతే ఉన్నదో ఆ సింబల్ మనకు ఈ సెంటర్ కు వచ్చేటట్టు మనం అడ్జస్ట్ చేసుకోవాలి సో అడ్జస్ట్ కావాలంటే మనం ఏం చేయాలంటే మన యొక్క డిష్ ను ఈ విధంగా రొటేట్ చేయాల్సి ఉంటది సో ఈ విధంగా మనము రొటేట్ చేసినట్లయితే సో ఇక్కడ చిన్నగా రొటేట్ చేద్దాం సో ఇటువైపు సో ఇటువైపు రొటేట్ చేసినట్లయితే కరెక్ట్ గా మనకు సో ఈ యాంగిల్ లో మనకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే టాటా ప్లేక్ సంబంధించినటువంటి సిగ్నల్ వస్తుందని ఇక్కడ మనకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇది 90% మనకు సిగ్నల్ అయితే వస్తుందండి సో మిగతా 10% ఎందుకు రాదు ఇంత కరెక్ట్ గా మీరు చెక్ చేసామంటున్నారు కదా అంటే సో ఇది మనకు అజిముత్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది అంటే లెఫ్ట్ టు రైట్ మనము వెళ్ళడానికి సపోర్ట్ చేస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 83 పెట్టాం కదా సో ఈ విధంగా వస్తుంది సో ఇప్పుడు ఆ వీడియో కాన్ అనేది అయితే చేంజ్ చేద్దాం సో స్క్రీన్ ఇలా దొబ్బుదాం దొబ్బిన తర్వాత మనం ఇక్కడ 88 ఇది మనకు వీడియో కాన్ సంబంధించింది ఈ శాటిలైట్ అనేది సెలెక్ట్ చేసుకోండి చూడండి చెక్ చేసుకున్నట్టయితే అప్పుడే మనకు డైరెక్షన్ అయితే ఇప్పుడు మనకు ఏంటి 88 కి సంబంధించినటువంటి వీడియో కాన్ శాటిలైట్ అయితే డిఫరెంట్ ఉంది సో దానికోసం మళ్ళీ మనం ఇలా మూవ్ అవ్వాల్సి ఉంటుంది సో అర్థమైంది కదా మనకు కరెక్ట్ గా డిస్టెన్స్ అయితే చూపిస్తుంది అది ఎంత ఎంత డిస్టెన్స్ లో వస్తాదని చెప్పేసి ఇక ఎలివేషన్ మాట ఏంటి అంటే సో మీరు ఇలా పెట్టేసుకున్న తర్వాత మీ యొక్క సిగ్నల్ ని సో ఇటు ఇలా కిందికి అలాగే కొంచెం పైకి ఈ విధంగా అడ్జస్ట్ చేస్తూ మీరు ఉండండి అంటే చిన్నగా ఇట్లా తొందరగా అయితే చేయద్దండి సో నెమ్మదిగా ఒకసారి ఇలా కింద పెట్టుకొని ఇలా కింద నుంచి పైకి ఇట్లా మెల్లగా అంటూ వచ్చినట్టయితే మీకు 100% సిగ్నల్ అయితే మీకు దొరుకుతుంది ఇది ఎలివేషన్ అంటే మనము ఫస్ట్ అజిముత్ సెట్ చేసుకోండి సెట్ చేసుకున్నామంటే ఇప్పుడు రెండులో మనకు ఒకటి దొరికినట్టే కదా ఇంకోటిని పట్టుకోవడం పెద్ద కష్టమైతే ఏముండదు కాబట్టి ఈ విధంగా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి 100% మీ యొక్క ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొడక్ట్ ఖచ్చితంగా సిగ్నల్ వస్తుంది 100%
అంతేనండి. ఈ విధంగా మొబైల్లో మీరు అనవసరంగా వేరే వేరే చాలా అయితే ఆప్షన్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఆ ఆప్షన్స్ అన్నిటినీ కూడా మీరు కిలకద్దండి. ఎందుకంటే మళ్ళీ మీరు ఫోన్లో మీ యొక్క యాప్ను అన్ఇన్స్టాల్ చేసి క్లియర్ చేసి మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్లో ఇంకా చాలా అంటే స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. మనం ఫేవరెట్ సెట్ చేసుకోవచ్చు, కావాల్సినటువంటి శాటిలైట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. బట్ మనకి ఈ వీడియో వచ్చే వ్యూస్ని బట్టి నెక్స్ట్ ఇంకా ఒక వీడియో చేయడానికి అయితే చూద్దాం. దాని గురించి అయితే తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు మీరు వీడియో చూసిన తర్వాత, మీరు ట్రై చేసిన తర్వాత ఈ యొక్క యాప్ ఎలా మీకు పనిచేస్తున్నది అనే దానిపైన ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని, తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్.